పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2018 కి సంబంధించిన బతుకమ్మ చీరల ఆరాన్ సబ్సిడీ కోసము సెప్టెంబర్ 23న కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్ అన్నారు. పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 2018 బతుకమ్మ చీరలు యారం సబ్సిడీ వెంటనే అందించాలని సెప్టెంబర్ 23 బుధవారం రోజున కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. పవర్లూమ్ కార్మికులందరూ కూడా బుధవారం రోజున ఉదయం 10 గంటలకు కాబట్టి వెంటనే మరి కార్మికులకు ఈ దసరా వరకే కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యారన్ సబ్సిడీకి సంబంధించి మరి కార్మికులందరూ కూడా ఈ 23వ తారీఖు నాడు బుధవారం రోజున జరిగే కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా తెలియజేస్తా ఉన్నాము. తేదీ 23 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమాన్ని పవర్లూమ్ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియుగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. కార్మికులందరూ ఉదయం 10 గంటల వరకే సిఐటియు కార్యాలయం వద్దకు రావాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి 2018 సంబంధించిన 19 సంబంధించిన సబ్సిడీ డబ్బులు 18 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసి సంవత్సరం కాలం అయి దాటి కార్మికులకు సంబంధించిన సబ్సిడీ పూర్తి చేయాల్సి వస్తే ఇక్కడ సిబ్బంది లేరని దాటవేస్తుంది. సరైన పద్ధతి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈ విషయం మీద. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో కార్మికులు పూర్తిస్థాయిలో ఉపాధి లేదు, తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు రాబోయే దసరా పండుగ కార్మికులకు పెద్ద ఎత్తున ఖర్చులు అవుతాయి. బట్టలు తెచ్చుకున్న దానికి పెద్ద ఎత్తున ఖర్చులు ఉన్నాయి. కరోనా కాలంలో కార్మికులు పనిలేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సబ్సిడీ గుట్ల వాళ్ళకి దసరా లోపల అందరికీ వాళ్ళకి కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది, కొంత ఆర్థిక ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది, దసరా పండుగ ఖర్చులు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి కలెక్టర్ స్పందించి ఈ విషయం మీద సీరియస్ తీసుకొని వెంటనే ఈ సబ్సిడీ అందించే చర్యలు తీసుకోవాలని కోరుతూ మనం ఈ కార్యక్రమం ప్రభుత్వం దృష్టి తీసుకపోవాలని రోజు కార్మికులందరి ఆశతో ఎదుర్చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి కార్మికుల సమస్యను కలెక్టర్గా దృష్టి తీసుకపోవాలనే ఉద్దేశంతో 23 తారీఖు నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులందరూ సబ్సిడీ రావాల్సినటువంటి కార్మికులందరూ ఉదయం 10 గంటల లోపు సిఐటి కార్యాలయం రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.